అక్టోబర్ నెలలో మిథున రాశి వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. 2021 అక్టోబర్ నెలలో మిథున రాశి వారికి ఈ నెలలో అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగ పరంగా ఈ నెల 2 వారాలలో పనిభారం ఎక్కువగా ఉన్నప్పటికీ మీరు అనుకున్న దానికన్నా కూడా ఉద్యోగపరంగా చాలా సంతృప్తిగా ఉంటారు. ఇప్పటి వరకు మీ ఉద్యోగపరంగా ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యల నుంచి కూడా బయటపడగలుగుతారు. అలాగే వీలైనంత ఎక్కువ విశ్రాంతిని పొందుతారు. అయితే మీ ఉద్యోగ జీవితానికి వ్యక్తిగత జీవితానికి మాత్రం ముడిపెట్టకండి. ఈ కారణంగా కూడా ఏ ఉద్యోగానికి సంబంధించి వ్యక్తిగత జీవితాన్ని, వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఉద్యోగాన్ని నిర్లక్ష్యం చేయకండి. అది మీకు పెద్ద ప్రమాదంగా మారుతుంది. ఇంకా మిథున రాశి వారు ఈ అక్టోబర్ నెలలో ఉద్యోగపరంగా వారు చేసే ప్రతి ప్రయత్నం కూడా అనుకూలిస్తుంది. అలాగే ఇంతకుముందు కన్నా కూడా బాధ్యతలు తగ్గి చాలా సంతృప్తిగా ఉంటారు. అలాగే కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న మిథున రాశి వారు ఈ నెలలో ఊహించుని శుభవార్త వింటారు. ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న మిథున రాశి వారికి ఈ నెలలోనే మొదటి 2 వారాలలో వారి ప్రయత్నాలు మంచి అవకాశాన్ని, విజయాన్ని ఇస్తాయి. అలాగే ఈ నెలలో మీ ఉద్యోగపరంగా ఎవరితోనైనా సరే ఏదైనా విషయంలో సంప్రదింపులు చేసేటువంటి పరిస్థితి ఉంటే మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి. ఏ వ్యక్తితో అయినా సరే ఉద్యోగపరంగా మాట్లాడేటువంటి సందర్భంలో మాత్రం ఏదైనా ఊహించుకునే సమస్య రావచ్చు. అందుకే ఏదైనా సరే మీ ఉద్యోగపరమైనటువంటి బాధ్యతలలో ఎవరితోనైనా సంప్రదింపులు చేయవలసి వస్తే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే మీ ఉద్యోగానికి సంబంధించి ఈ నెల చివరి వారంలో ప్రయాణాలు చేయవలసి రావచ్చు. ఇంకా ఈ నెలలో మిథున రాశి వారికి ఆర్థికంగా మాత్రం చాలా సాధారణంగా ఉంటుంది. ముఖ్యంగా మిథున రాశి వారికి ఈ వారంలో, ఈ అక్టోబర్ నెలలో ఊహించని ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ నెలలో మీ వాహనం కోసం కానీ, లేదా ఆస్తికి సంబంధించి కానీ, లేదా ఇంటికి సంబంధించి కానీ కొన్ని ఖర్చులు ఎక్కువగానే చేస్తారు. ముఖ్యంగా ఇంట్లో అలంకరణ వస్తువులు, అలాగే అత్యవసరమైన వస్తువులు, ఇలా ఖర్చులు ఎక్కువగానే ఉండబోతున్నాయి. ఇంకా మీ ఇంటికి సంబంధించి ఏవైనా మార్పులు, చేర్పులు చేయాలి అనుకున్నా, లేదా ఇంటికి మరమ్మతులు చేయవలసి వచ్చినా కానీ ఈ నెలలో మొదలు పెట్టడం చాలా మంచిది. ముఖ్యంగా మిథున రాశి వారికి ఈ అక్టోబర్ నెలలో డబ్బులు చాలా ఖర్చు అయినప్పటికీ అనవసరమైన ఖర్చులు మాత్రం కాదు. అలాగే ఈ నెలలో మిథున రాశి వారు పెట్టుబడులు లేదా విలాసాల కోసం అస్సలు డబ్బును వృధా చేయకూడదు. ముఖ్యంగా ఈ నెలలోని చివరి వారంలో మాత్రం ఖచ్చితంగా ఆర్థికంగా సమస్యలను ఎదుర్కొంటారు. అందుకే ఈ అక్టోబర్ నెల చివరి 2 వారాలలో డబ్బుకు సంబంధించిన వ్యవహారాలలో మరింత జాగ్రత్తగా ఉండాలి. గుడ్డిగా నమ్మి ఎవరికి కూడా డబ్బు అప్పుగా ఇవ్వకండి. ఇంకా మిథున రాశి వారు ఈ అక్టోబర్ నెలలో కుటుంబ బాధ్యతల పరంగా కొంచెం ఖర్చులు ఎక్కువగా ఉన్నప్పటికీ భవిష్యత్తు అవసరాల గురించి ఆలోచించండి. భవిష్యత్తు ఖర్చులు, భవిష్యత్తు అవసరాలను నిర్లక్ష్యం చేయకండి. అలాగే ఈ నెలలో మిథున రాశి వారికి ఆరోగ్యం కూడా అనుకూలంగా ఉండకపోవచ్చు. ముఖ్యంగా ఈ నెలలోని మొదటి 2 వారాలలో ఆరోగ్యంపై మరింత శ్రద్ధ పెట్టాలి. ఆరోగ్యం విషయంలో చిన్న చిన్న సమస్యలు మాత్రం ఉంటాయి. ముఖ్యంగా మీరు తినే ఆహారం, భోజనం విషయంలో మాత్రం మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మిథున రాశి వారు ఈ అక్టోబర్ నెలలో వారికి పడినటువంటి ఆహారానికి దూరంగా ఉండడం మంచిది. అలాగే కుటుంబ వ్యవహారాల పరంగా కూడా ఈ నెలలో మీరు మీ కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపండి. ముఖ్యంగా కొంతమంది కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి, వారితో స్నేహం సంబంధాలు ఏర్పడతాయి. ముఖ్యంగా కొత్త వ్యక్తులతో వివాహ ప్రయత్నాలను చేస్తారు. అయితే కొత్త వ్యక్తులతో ఆర్థిక వ్యవహారాలను మాత్రం చేయకండి. అంటే కొత్తగా పరిచయమైన వ్యక్తులకు డబ్బు అప్పుగా ఇవ్వడం కానీ, వారి దగ్గర నుంచి అప్పు తీసుకోవడం కానీ అస్సలు చేయకండి. అలాగే ఈ నెలలో మిథున రాశి వారికి వారికి సంబంధించినటువంటివి విషయాలు, వ్యక్తిగత విషయాలను కొత్త వ్యక్తుల దగ్గర చెప్పకండి. ఇంకా వివాహ ప్రయత్నం చేస్తున్న మిథున రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అలాగే మిథున రాశి వారు ఈ నెలలో వారి సంతానం, వారి తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఈ నెలలోనే చివరి 2 వారాలలో ఆరోగ్యం విషయంలో మరింత శ్రద్ధ పెట్టాలి. వ్యాపార రంగానికి చెందిన మిథున రాశి వారికి వ్యాపార పరంగా కొంత ఎదుగుదల ఉంటుంది. వ్యాపారానికి సంబంధించి ఇప్పటి వరకు సాధించలేనటువంటి ఒక గొప్ప విజయాన్ని వ్యాపార పరంగా ఈ నెలలో సాధించబోతున్నారు. ఇంకా ఈ నెలలో మిథున రాశి వారు వ్యాపార పరంగా ఏవైనా కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడం కానీ, లేదా వ్యాపారంలో ఏవైనా కొత్తగా మార్పులు, చేర్పులు చేయాలి అనుకున్నా కానీ అందుకు చాలా అనుకూలమైన నెల. అలాగే ఈ నెలలో ఎవరైనా సరే మిథున రాశి వారు ఇప్పటి నుంచి కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అనుకున్నా, లేదా భాగస్వామ్య వ్యాపారం చేయాలి అనుకున్నా కానీ ఈ నెల 2వ వారం దాటినాక మొదలు పెట్టడం చాలా మంచిది.
మిథున రాశి వ్యాపారస్తులకు ఈ నెలలో మొత్తంగా కూడా అనుకూలంగా ఉంటుంది. ఇంతకు ముందు నెలల కన్నా కూడా గొప్ప లాభాలను మంచి విజయాలను పొందుతారు. మిథున రాశి విద్యార్థులకు ఈ అక్టోబర్ నెల కొంత సాధారణంగా ఉంటుంది. చాలా కష్టపడితేనే తప్ప ఆశించిన ఫలితాన్ని పొందలేరు. అలాగే మిథున రాశి విద్యార్థులు ఏ విషయంలో కూడా నిర్లక్ష్యంగా ఉండకండి. ఏ విషయంలో కూడా ముఖ్యంగా మీకు లేనటువంటి ఏ విషయంలో కూడా జోక్యం చేసుకునే ప్రయత్నం చేయకండి. అలాగే మిథున రాశి విద్యార్థులు ఈ నెలలో నిర్లక్ష్యంగా ఉంటే మాత్రం కొత్త సమస్యల్లో పడతారు. ముఖ్యంగా ఈ నెలలో చివరి వారంలో మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి. అలాగే మిథున రాశి విద్యార్థులు ఈ అక్టోబర్ నెలలో మరింత ఆసక్తిని పెంచుకోవాలి. ముఖ్యంగా కొత్త వ్యక్తుల దగ్గర మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మిథున రాశి వారు ఈ నెలలో వచ్చేటువంటి శుక్రవారాలలో నెయ్యి దీపారాధన చేయడం మంచిది. ఇంట్లోని పూజాగదిలో వెండి ప్రమిదల్లో నెయ్యి దీపారాధన చేయండి. ఇంకా ఈ నెలలో వచ్చేటువంటి శుక్రవారాలలో ఉపవాసం ఉండడం కూడా చాలా మంచిది. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.